టిఆర్ఎస్కు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళు ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు అందరు కలిసి సీఎం గారికి నా మీద యాక్షన్ తీసుకోమని రాశాను. రైతులు అందరు కన్న ముందు దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. అవసరానికంటే ఎక్కువ డిలే చేస్తుంటే మేము డిస్టర్బ్ అవుతాము, అట్లా కొంతమంది కూడా డిస్టర్బ్ అవుతాము. యునానిమస్గా యాక్షన్ తీసుకోమని అన్నప్పుడు తీసుకోండి. సస్పెండ్ చేస్తారా, ఎక్స్పెల్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి. పోతే మీరు చేయదలుచుకోకపోతే నాకు అపాలజీ చెప్పి లెటర్ లెటర్ వేసుకోవాలి. ఎందుకు లేదు చేయండి, తొందర చేయండి. మీ కుటుంబం మీద కుట్ర జరిగింది అనుకోవచ్చు, మన సంజయ్ విశ్వాస. అది నేను చెప్పే కంటే మీరు బాగానే రా, మీ స్టోరీస్ బాగానే వచ్చినాయి పేపర్లలో ఖచ్చితంగా. లేకుంటే అదేమంటారు కుట్ర కాకపోతే తెలంగాణ బాగు చేయడానికి వచ్చాడు ఆయన, మరి బాగా చేస్తే పెట్టు. టిఆర్ఎస్ నాయకులు అంతా కలిసి లేఖ ఇచ్చిన తర్వాత సీఎం తో మీకు అపాయింట్మెంట్ తీసుకున్నారు సార్, ఇచ్చారా, కలిశారా, ఏం మాట్లాడారు? సీఎం అపాయింట్మెంట్ ఆ రోజు కలిశారు కదా సార్, ఢిల్లీలో కలిశారు రండి సార్. లేకపోతే ఢిల్లీకి వస్తే సీఎం పార్లమెంట్ నడుస్తుంటే రాలేదు. తెలంగాణ వ్యతిరేకులు సగం మంది అంటున్నారు సార్, కేసీఆర్ క్యాబినెట్ లో సగం మంది తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారు అన్నారు ఇందాక. తెలంగాణ వ్యతిరేకులు సంబంధం లేదు. దయచేసి ఎమ్మెల్యేలు పర్సనాలిటీ మీద కమెంట్లు చేసిన ఎమ్మెల్యేలు.